హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం ఉడికించకుండా వేయించకుండా క్యారెట్ పచ్చడి తయారు చేయడం చూద్దాం. క్యారెట్ పచ్చడి తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. క్యారెట్స్ 1/2 కేజీ, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్స్, ఇంకా పోపు వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు 8, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు క్యారెట్స్ని గ్రేట్ చేసుకుని క్యారెట్ పచ్చడి తయారు చేయడం చూద్దాం. ముందుగా క్యారెట్స్ని తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకోవాలి. ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లో 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత కారం పొడి వేసుకోవాలి. అంటే కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. సాల్ట్ 2 టీ స్పూన్స్ లేదా టేస్ట్కి తగినంత వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే జీలకర్రని వేయించి పొడి చేసుకోవాలి, మెంతుల్ని కూడా వేయించి పొడి చేసుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని టేస్ట్ సర్వ్ చూసుకోవాలి. కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసుకుందాము. ముందుగా 7-8 వెల్లుల్లిపాయలని కచ్చాపెక్కగా దంచిపెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ముక్కలుగా చేసుకున్న 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు మనం కచ్చాపెక్కగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1 నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పోపు ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిక్చర్లో వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. క్యారెట్ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15-20 డేస్ వరకు వాడుకోవచ్చు. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మనం క్యారెట్ని వేయించడం కానీ లేదా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం కానీ చేయలేదు. వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.